మమకారం పోవాలి, ఈ శరీరం మీద మమకారం పోవాలి. బైబుల్ ఏముందో తెలుసా? బైబుల్ ఏమన్నదో తెలుసా? కన్న గర్భము వారిని మరుచును, పురుగు వారిని కమ్మగా తినను అని ఉందండి. కోడిమాసును కమ్మగా వండుకుని నువ్వు తింటావు, నిన్ను మాత్రం పురుగు మాత్రం కమ్మగా తింటదరా, బిల్లు బలిసేవరనేసి, బిల్లు కండబట్టేవరనేసి. ఏమండి కోడిని కొట్టడానికి వెళ్ళమంటారు, మంచి కండన్నది ఇవ్వండి అంటారు. ఏముండాలంటే చికెన్ జాయింట్లకి ఏముండాలి, మంచి కండ పట్టింది కావాలంటారు. ఇలా కండ పట్టేసిన వాళ్ళు, ఇలా కండ పట్టేసిన వాళ్ళు బాడీ బిల్డర్స్ ఉన్నారు చూడండి. అలా ఉండకూడదు నేను అనట్లేదు, కానీ అందుకనే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. శారీరక దృఢత్వం ఉండాలి, కానీ దాన్ని బట్టి ఇరుగు విపరీతంగా విచ్చలవిడిగా అతిశయించకూడదు. అర్థమైందా? దాని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, యవనస్తుడైన వాడు బాడీని చూసి విపరీతంగానే అతను విరిసిపోతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న సందర్భం, రా అబ్బాయి యవ్వనం, ఈ యవ్వనం శాశ్వతంగా ఉంటుందిరా నాన్న, యవ్వనం శాశ్వతంగా ఉంటుందా? ఆ యవ్వనాన్ని దాటుకుని వృద్ధాప్యంలోకి వస్తారు, ఆ యవ్వనాన్ని టచ్ చేసి వస్తారు. ఏ యవనస్తుడు కూడా వృద్ధాప్యాన్ని టచ్ చేసి రాడు తెలుసా. ఒక యవనస్తుడు వృద్ధాప్యాన్ని టచ్ చేసి రాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు అనుభవశాలులు, వారి జీవితంలో యవ్వనంలో వారు చేయకూడని తప్పులు చేయడం వలన వాళ్ళు ఎంత నష్టపోయారో, వాళ్ళు ఎంత నష్టాన్ని చవి చూస్తున్నారో, వాళ్ళు ఎంత జీవితంలో కోల్పోయారో వాళ్ళ అనుభవాలు చెప్తే చాలా టేక్టీజీగా వదిలేస్తారా, చాలా టేక్టీజీగా వదిలేస్తారు. యవనస్తుడు ప్రత్యేకంగా రాత్రికాల సమయంలో చెప్పినట్లుగా యవ్వనములోకి ప్రవేశించిన వెంటనే, అంటే బాల్య దశ దాటుకుని యవ్వన ప్రాయంలోకి వచ్చేసరికి బాప్టిజం అనే పేరుతో నువ్వు పుట్టాలి. బైబిల్ రాసింది యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు, యవ్వన కాలంలో పుట్టాలి అంటే యవనస్తుడు పుట్టినోళ్ళు కాదండి, మళ్ళీ అలా మార్చేస్తారా? యవ్వన కాలంలో బాప్టిజం అనే పేరుతో నువ్వు క్రీస్తులోకి, క్రీ దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. ఇక యవ్వనం దాటిపోయి, యవ్వనం దాటిపోయి వివాహ వ్యవస్థకు వెళ్ళిపోతున్నప్పుడు ఈ లోపం, ఈ యవ్వన కాలం అంతా కూడా నీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే యవ్వనం దాటినప్పుడు బ్యాచిలర్ పార్టీ చేసుకోకూడదు, యవ్వనం దాటే సమయానికి కాడెత్తుకోవాలి. ఏదెత్తుకోవాలి? పెళ్లి కాకముందే కాడెత్తుకోవాలి. అబ్బాయి ఆదాం ఉన్నాడు, ఆదాం ఏ పనిలో ఉన్నాడు, ఆదాం ఏ పనిలో ఉన్నాడు? ఇప్పుడైతే రకరకాల పనులు ఉన్నాయి, ఒకళ్ళు ఆట చేసుకుంటారు, ఒకళ్ళు జీవనోపాధి కోసం ఆ పని చేసుకుంటారు, ఈ పని చేసుకుంటారు. ఆదాము మనుష్యుడైనటువంటి మొదటి మనిషిని ఏ పనిలో ఉన్నాడు చెప్పాలి? ఆదాము దేవుని పనిలో ఉన్నాడు కాదంటారా? దేవుడు జీవరాశులన్నింటినీ